వేములవాడ రాజన్న గుడి చెరువును అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశామని, బిడ్మానేరు ద్వారా లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన మంత్రి గుడి చెరువును కాళేశ్వరం జలాలతో నింపేందుకు ఏర్పాటు చేసిన పంప్ హౌస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, స్థానిక నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో కాళేశ్వరం నుంచి నీళ్లు మరి అన్నారము సుందిల్లా మిడుమానేరు ద్వారా మరి నీరు ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి గుడి చెరువు గతంలో ఏదైతే దేవాలయానికి ఆ భూమి తీసుకొని ఆ గుడి చెరువు కొత్తగా భూమి సేకరించి చెరువు నిర్మాణం చేసి దానికి ప్రత్యక్షంగా 12 మాసాలు నీరుండాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రణాళిక రూపొందించి ఈ గుడి చెరువుకు 17 కోట్ల రూపాయలతో మరి మనం లిఫ్ట్ ఇరిగేషను ఈ మిడిమానేరు నీటి ద్వారా ఆ గుడి చెరువు నింపడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు శస్యామలం కావడానికి మరి ప్రయోగించినటువంటి యొక్క ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషను అందరు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ప్రాంతం అంతటా కూడా.